కాటారం మండలం దేవరాంపల్లిలో వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై ధర్నా చేశారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టిన రైతులు కళ్ళల్లో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని, అకాల వర్షాల కారణంగా వడ్లు మొలకెత్తుతున్నాయని, దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోయారు. ఈ సందర్భంగా రోడ్డు కాడ్డంగా రైతులు బయటాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు తమ పరిస్థితి దయనీయంగా మారిందని, కళ్ళల్లో ధాన్యం పోసి 30 రోజులు అవుతున్నా ఇంతవరకు ధాన్యం కొనలేదని వాపోయారు. చివరికి పిఎస్సిఎస్ నిర్వాహకులు తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. 50 రోజులు కళ్ళల్లోనే వడ్లు పోసి ఉంచడం జరిగింది. మ్యాక్సర్ కూడా చూడడం జరిగింది. మ్యాక్సర్ కూడా కరెక్టే వస్తున్నది, కానీ కొనుగోలు కేంద్రం వద్దకు అటు సొసైటీ వారు కానీ ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరొచ్చి చూసి వడ్డను చూసి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇటు పక్క పెద్ద ఆర్భాటాలతోని ఏదైతే వరి కోతల ముందు ఎక్కడనైతే కళ్ళాలు ఇనాగ్రేషన్ చేసినారో ఈ ప్రభుత్వం పెద్దలు, ఈ ప్రభుత్వ పెద్ద మనుషులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, మేము వడ్లు కొంటాం, మేము చివరి గింజ వరకు కూడా వడ్లు కొంటామని ఫస్ట్ వాగ్దానాలు చేసిండ్రు. ఇప్పుడు చేతులు ఎత్తేసిండ్రు. ఇప్పుడు చేతులు ఎత్తేసి అటు బీజేపీ గవర్నమెంట్, ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకరినొకరు వారికి వారే విమర్శలు చేస్తున్నారు. అక్కడ హైదరాబాద్ లో ధర్నాలు చేస్తున్నారు. ఇదేంటిదని చివరకు రైతులే బిత్తరపోయే పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి వారికి చిన్న నుంచి పెద్ద పెరిగిన ఆ కేసీఆర్కే అన్ని తెలుసు. ఏది నేను వ్యవసాయం చేసినా వ్యవసాయ పక్షపాతిని, రైతు పక్షపాతిని అంటాడు. ఏదైనా ఒక్కనాడు కూడా 7 ఏళ్ల పరిపాలనలో ఒక్కరోజు కూడా రైతుకు న్యాయం చేసింది ఏం లేదు. ఒక రైతు బంధు అంటాడు, రైతు బంధు ఎకరానికి 5,000 ఇచ్చినంత మాత్రమే రైతు బాగుపాడు అనేది అట్టిముచ్చాడు. సబ్సిడీలు అన్నింటినీ మూసివేసిండు. కర్రు కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి వస్తువు రైతుకు సబ్సిడీ ఇచ్చేది ఇంతకుముందు గత గవర్నమెంట్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన మించిన బేస్ పాలన ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు, ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి కూడా ఎవరిని చూడలే ఈ 60 ఏళ్ల కాలంలో. ఏదో ఎవరు చేసినా ఏ ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి, ఇంత తాగుడు ముఖ్యమంత్రి ఏడా చూడలేదు.